సో ఈ రెండవ రోజు అయినటువంటి సహజయోగ పరిచయము ఆత్మ సాక్షాత్కారం కార్యక్రమానికి జూమ్ ద్వారా కనెక్ట్ అయిన మీ అందరికీ సహజయోగులందరి తరపున ప్రపంచకంలో ఉన్న సహజయోగులందరి తరపున శ్రీ మాతాజీ గారి తరపున మీకు హృదయపూర్వక వందనములు స్వాగతం సుస్వాగతం నిన్నటి రోజున మనం మన లోపల ఒక శక్తి ఉందని తెలుసుకున్నాం పరమాత్ముడి యొక్క ప్రేమ శక్తి అది మన యొక్క వెన్నుపూస కింద ఉన్నటువంటి చివరి ఎముకైనటువంటి శాక్రం బోన్లో ఉందని తెలుసుకున్నాం ఆ శక్తిని మనం జాగృతం కూడా చేసుకున్నాం జాగృతం చేసుకుని సూక్ష్మంగా అనుభూతి మనకు వచ్చింది ఎలాగైతే ఒక విత్తనం భూమిలో నాటిన తర్వాత ఒకటి రెండు రోజుల తర్వాత బయటికి అంకురించి బయటికి వస్తుందో అంతే రీతిలో మనం ఆ అనుభూతిని పొందాం ఇప్పుడు అంకురించినటువంటి ఆ శక్తిని మనం ఒక వృక్షం కింద మార్చుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది సో ఏ విధంగా మనం ధ్యానం చేసుకుంటూ ఆ శక్తిని పైకి తెచ్చుకుని ప్రతినిత్యం ధ్యానం చేసుకుని మన శరీరాన్ని అంతా కూడా శుద్ధం చేసుకుని పరమాత్ముడితో పరిపూర్ణంగా అనుసంధానమై మన ఆత్మని శుద్ధి చేసుకుని మన గుణగణాలను ఎలా పరివర్తన చేసుకోవాలనే విషయం గురించి మనం ఇవాళ తెలుసుకుందాం సో అందులో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మన శరీరంలో మన సూక్ష్మ వ్యవస్థలో అంటే ఈ స్థూల శరీరం వెనకాల ఉన్నటువంటి సూక్ష్మ శరీరంలో మూడు నాడులు ఏడు శక్తి కేంద్రాలు ఉన్నాయి మనకి అక్కడ పిక్చర్లో కనిపిస్తుంది క్లియర్గా కింద ఆ శక్తి ఉంది ఆ శక్తి అలా పైకి వస్తుంది సో ఇక ముందు మనకి ప్రతినిత్యం మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆ శక్తి పైకి వస్తుంటుంది ధ్యానం చేస్తున్నప్పుడే కాదు ధ్యానం చేయనప్పుడు కూడా ఆ శక్తి మనకి సదా అది పైకి రావడానికి ఆస్కారం ఉంది ఎప్పుడైతే మనం సదా పరమాత్ముడితో అనుసంధానమై ఉంటామో అప్పుడు ఆ శక్తి పైకి వచ్చి పరమాత్ముడితో కలుస్తూనే ఉంటుంది కాబట్టి ఇది ఒక చెట్టులో అది భూమిలోంచి సారాన్ని కంటిన్యూస్గా తీసుకుంటూ ప్రతి ఆకుని పోషణనిస్తూ ఆ చెట్టు పెరుగుతూ వస్తుంది అదేవిధంగా మన లోపల ఉన్నటువంటి ఆ తల్లి శక్తి ఆ పరమాత్మ యొక్క ప్రేమ శక్తి ప్రతినిత్యము మన శరీరం ద్వారా అలా ప్రవహిస్తూ మన శరీరాన్ని అంతా కూడా తేజోవంతం చేస్తుంది చైతన్యవంతం చేస్తుంది ఆ చైతన్యవంతం చేయడం వల్ల మనలో ఉండేటువంటి మలినాలన్నీ కూడా పోతాయి ఎప్పుడైతే మలినాలు పోతాయో మంచి విషయాలు దాంట్లో నింపడానికి ఆస్కారం ఉంటుంది మంచి గుణాలు ఏవైతే పరమాత్ముడు మనకి జన్మతః ఇచ్చాడో మానవులు అందరికీ ఆ గుణాలని మనం పరిపూర్ణంగా అభివృద్ధి చేసుకుని చక్కటి ప్రేమతత్వంతో సాక్షితత్వంతో క్షమాతత్వంతో సంతృప్తితో సృజనాత్మక శక్తితో అమాయకత్వంతో పవిత్రతతో వివేకము విచక్షణ జ్ఞానము ధైర్యము సాక్షితత్వము మధురమైన ఆ మాటలు మన పనులు ఇతరులకి నచ్చేటట్టుగా ఆ విధంగా మనం జీవించగలుగుతాం సో అటువంటి పరివర్తన తెచ్చుకోవాలి లేకపోతే సమస్యలు వస్తూనే ఉంటాయి ఎందుకంటే మనం రఫ్గా మాట్లాడినప్పుడు
ఎదుటివాడు కూడా అలాగే మాట్లాడతాడు, దానిలోంచి బోళ్ళు సమస్యలు వస్తుంటాయి, గొడవలు వస్తుంటాయి. కాబట్టి వాటిలన్నిటిలోంచి విముక్తి పొందాలి అంటే మనము సెయింట్లీ పర్సన్గా మారాలి. మనలోని ఆధ్యాత్మిక శక్తి పరిపూర్ణంగా జాగృతం అవ్వాలి. మన ప్రతి అణువులోనూ పరివర్తన రావాలి. ప్రతి అణువులో ఉన్నటువంటి మలినాల్ని మనం శుద్ధి చేసుకోవాలి. కాబట్టి దానికి మనం ఏం చేద్దామంటే, ఇవాళ మన శరీరంలో మూడు నాడులు ఉన్నాయని చెప్పుకున్నాం. ఒకటి ఎడమ పార్శ్వంలో మనకి ఇడా నాడి ఉంది, కుడి పార్శ్వంలో పింగళ నాడి ఉంది, మధ్యలో వచ్చి ఈ సుషుమ్న నాడి ఉంది. ఈ సుషుమ్న నాడిలో మనకు కావలసినటువంటి శక్తి పరమాత్ముడు మన జన్మతః ఆ ఏడు శక్తి కేంద్రాల్లో బ్యాటరీస్ కింద లోపల ఉంచాడు. ఆ శక్తి ఉండడం ద్వారానే మన లోపల ఉన్నటువంటి అవయవాలైనటువంటి విసర్జన ఉత్పత్తి అవయవాలు, పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, తర్వాత లీవరు, ప్యాంక్రియాస్, దాని తర్వాత పొట్ట, హార్ట్, రెస్పిరేటరీ సిస్టము, ఈఎన్టీ, ఇయర్, నోస్, థ్రోట్, బ్రెయిన్, ఇవన్నీ కూడా పనిచేయడానికి ఆ శక్తిని సదాశక్తిని సప్లై చేస్తుంటుంది. అది శక్తి సప్లై చేస్తుంటే ఈ అవయవాలన్నీ చక్కగా పనిచేస్తుంటాయి. ఆ అవయవాలు పనిచేసినప్పుడు మనం తీసుకున్నటువంటి ఆహారము బ్లడ్గా కన్వర్ట్ అయ్యి దాంట్లోని ఆ ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ఇంకేమైనా కెమికల్స్ రకరకాలన్నీ ఉంటాయి, అవన్నీ కూడా చక్కగా సాగ్రిగేట్ చేయబడి, సెపరేట్ చేయబడి శరీరం అంతా కూడా సర్క్యులేట్ అయ్యి మన శరీరం ఆరోగ్యవంతంగా ఉండడానికి, మన మనస్సు ప్రశాంతంగా ఉండడానికి అవి ఉపకరిస్తాయి. సో ఈ లోపల ఉన్నటువంటి ఈ అవయవాలన్నిటి కూడా చక్కగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనకుంది. పరమాత్ముడు ఏదైతే శక్తిని మనకి లోపల ఉంచాడో ఆ శక్తిని భద్రంగా ఉపయోగించుకోవాల్సిన బాధ్యత కూడా మనకుంది. అది మనకు తెలియక మనం ఏం చేస్తున్నామంటే, అనవసరమైన విషయాల్లో మన యొక్క చిత్తాన్ని ఉంచి పాస్ట్కి ఫ్యూచర్కి ఎక్కువ వెళుతూ ఆలోచిస్తూ మన శక్తిని అంతా కూడా కోల్పోతున్నాం. ఎప్పుడైతే శక్తిని కోల్పోతామో ఆ అవయవాలు కూడా సరిగా పనిచేయవు, మాల్ ఫంక్షన్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మాల్ ఫంక్షన్ అవుతుంటాయో గ్రాడ్యువల్గా మనలో చిన్న చిన్న వ్యాధులు అనేది స్టార్ట్ అవుతుంటాయి. అవి గ్రాడ్యువల్గా పెరుగుతూ చివరికి అవన్నీ కూడా ఫెయిల్యూర్ అవడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఇవాళ చూస్తున్నాం రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి, క్యాన్సర్ అని, లివర్ అని, కిడ్నీస్ అని, లేకపోతే హార్ట్ అటాక్లు అని, మామూలుగా సాధారణంగా వచ్చే జ్వరాలు, జలుబులు ఇవన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా పెద్ద పెద్దవి వస్తున్నాయి. పూర్వకాలంలో ఇవన్నీ ఉండేవి కాదు. దానికి కారణం ఏమిటంటే వాళ్ళు సమతుల్య స్థితిలో జీవించేవారు, ప్రశాంతంగా జీవించేవారు, పొల్యూషన్ ఉండేది కాదు. కానీ ఇవాళ రోజున అంతా కూడా పొల్యూషనే, వాటర్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషను, ఫుడ్ పొల్యూషను, బ్రెయిన్ పొల్యూషను, అన్నీ కూడా పొల్యూషన్లో ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మనం జీవించవలసిన ఈ కాలంలో ఉన్నాం. ఇవాళ రోజున బయటికి వెళ్ళాలంటే భయంగా ఉంది, ఎందుకంటే బయటికి వెళ్తే ఏ కారణం వచ్చి మన లోపల దూరిపోతుందన్న భావన మనలో ఉంది. అర్థమైందా? సో కాబట్టి ఈ లోపల అంతర్గత శరీరాన్ని, లోపల ఉన్నటువంటి ఆ శక్తితో ఏ విధంగా మనం శుద్ధిపరచుకోవాలి అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. మనం జనరల్గా ప్రతి మనిషి కూడా జరిగిపోయిన విషయాల గురించి అవన్నీ కూడా మన బుర్రలో అక్యుమలేట్ అవుతాయండి. మన బుర్ర రెండుగా, రెండు పోర్షన్స్గా ఉంటుంది, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. ఈ ఎడమ పార్శ్వపు నాడీ వ్యవస్థ వచ్చి మన పాస్ట్కి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆ నాడీ వ్యవస్థ ద్వారా రైట్ సైడ్లో యెల్లో కలర్లో ఉన్నటువంటి ఎడమ పార్శ్వం, ఆ బ్లూ కలర్లో ఉన్నటువంటి నాడీ వ్యవస్థలో పాస్ట్కి సంబంధించిన విషయాలన్నీ వెళ్ళి రైట్ సైడ్లో ఉన్న బ్లూ కలర్ హెడ్లో అక్కడ వెళ్ళి అవన్నీ కూడా సెటిల్ అవుతాయి. సో పాస్ట్కి సంబంధించినవన్నీ సబ్ కాన్షియస్ బ్రెయిన్ అంటారు, ఆ సబ్ కాన్షియస్ బ్రెయిన్లో అక్కడ అవి సెటిల్ అవుతాయి. అదేవిధంగా ఫ్యూచర్ గురించి మనం ఏవైతే ఆలోచనలు, ఆందోళనలు మనకు ఉన్నాయో అవన్నీ కూడా వెళ్ళి ఈ యెల్లో కలర్ రైట్ సైడ్ బ్రెయిన్లో ఉంది కదండి, అక్కడ వెళ్ళి దాంట్లో సెటిల్ అవుతాయి. దాన్ని సూప్రా కాన్షియస్ బ్రెయిన్ అంటారు. ఇవి ఎప్పుడైతే వాటిలో నిండిపోతాయో సదా అవి మనకి బయటకు వస్తూనే ఉంటాయి. ఎవరైనా ఆ వ్యక్తిని చూసినా లేకపోతే ఆ పరిస్థితిని చూసినా ఏదో కారణం వలన అవి బయటికి వచ్చి మనని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. మన ప్రస్తుతంలో, వర్తమానంలో ప్రశాంతంగా, ఆనందంగా జీవించనీయకుండా అవన్నీ దాంట్లో బోర్రలో ఉండడం వలన ఆ సమస్యలు మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే, ప్రతినిత్యము ఏవైతే చిన్నప్పటి నుంచి అనవసరమైన చేరి నిలిచిపోయి ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ప్రతినిత్యము తొలగించుకోవాలి. ఎలాగైతే మనం స్నానం చేసి శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నామో, ఎలాగైతే పళ్ళు తోముకుని నోరంతా కూడా క్లీన్ చేసుకుంటున్నామో, ఎలాగైతే ఇల్లును క్లీన్ చేసుకుంటాం, బయట బయట రోడ్లు కూడా క్లీన్ చేస్తుంటారు, అన్నీ కూడా క్లీన్ చేస్తుంటారు. ఒకటే ఒకటి మనం క్లీన్ చేయండి ఏంటంటే, మన లోపల ఉన్నటువంటి, మన బుర్రలో పేరుకుపోయినటువంటి అనవసరపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, పనికిరానివన్నీ బోల్డ్ నిండిపోయాయి. నిండిపోయి ఇవాళ రోజున ఏమైందంటే, ఏదైనా కొత్త విషయము, మంచి విషయము ఎవరికైనా చెప్దామంటే నో టైం అంటున్నారు. నో టైం అంటే నో స్పేస్ అనమాట. అంటే వాడికి వినడానికి ఓపిక లేదు,
సమయం లేదు, నో స్పేస్ అంటుంది. ఎందుకు నో స్పేస్ అంటుంది? అంత బుర్రలు అనవసరమైనవన్నీ చేరుకుపోయాయి, అనవసరమైన చేరుకుపోయి కాబట్టి అవన్నీ డ్రైన్ చేసేసుకున్నాం అంటే అప్పుడు డెఫినెట్గా స్పేస్ వస్తుంది. స్పేస్ వచ్చినప్పుడు వాడికి టైం వస్తుంది వినడానికి, వాడికి ఆ సద్బుద్ధి కూడా వస్తుంది. ఎప్పుడైతే మంచి విషయాలు వింటాడో వాటిని ఆచరణలో పెడతాడో, ధ్యానం చేసుకుంటాడో, వాడు పరిపూర్ణంగా శుద్ధి అవుతాడు, పరిపూర్ణంగా ఆరోగ్యవంతుడు అవుతాడు. ఇది న్యాచురల్ సిస్టమ్. దీన్ని ఆ విధంగా మన శరీరము, చెట్లు కానీ జంతువులు కానీ ఇవన్నీ కూడా పరమాత్ముడి చేత నిర్మించబడి ఉన్నాయి. కాబట్టి ఈ రెండు బ్రెయిన్స్ ఇవాళ ఏ విధంగా మనం క్లియర్ చేసుకోవాలి, పాస్ట్కి సంబంధించిన ఆలోచనలు ఏవైతే బుర్రలో ఉన్నాయో వాటిని ఎలా డ్రైన్ చేసుకోవాలి, అదేవిధంగా ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఆలోచనలు, భయాలు, ఆందోళనలు ఏ విధంగా డ్రైన్ చేసుకోవాలన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. సో మనకి ఎడమ పార్శ్వంలో ఇచ్ఛాశక్తి అనే ఉంటుంది, కుడి పార్శ్వంలో క్రియాశక్తి అనే రెండు మెకానిజమ్స్ మన బాడీలో అంతర్నిర్మితమై ఉన్నాయి పరమాత్ముడి చేత. సో ఈ ఇచ్ఛాశక్తితో మనం ఏం చేస్తుంటాం, ఏదో ఒక కోరిక కోరుకుంటాం, కోరుకున్న కోరికని నెరవేర్చడానికి ఇటు పక్క క్రియాశక్తి మన శరీరంలో పనిచేస్తుంటుంది. ఆ క్రియాశక్తి పనిచేసినప్పుడు ఆ యొక్క పనిని నెరవేర్చడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. సో ఈ విధంగా మన ఈ ఎడమ పార్శ్వపు నాడిని, కుడి పార్శ్వపు నాడుల్ని మనం ఉపయోగిస్తుంటాం. ఉపయోగించినప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి సక్సెస్ వస్తుంది, ఒక్కొక్కసారి ఫెయిల్యూర్ వస్తుంది. సక్సెస్ వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఆనందిస్తాం, ఆనందించిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఆ సక్సెస్ వస్తున్నప్పుడు ఏమవుతుందంటే నెమ్మది నెమ్మదిగా మనలో అహంకారం అనేది మనలో డెవలప్ అవుతుంది. అహంకారం డెవలప్ అయిన తర్వాత మనలో ఒక డామినేటింగ్ పవర్, అగ్రెసివ్ పవర్, రఫ్నెస్ ఇన్ అవర్ వాయిస్, ఇతరులను కేర్ చేయకుండా వాళ్ళందరినీ కూడా ఇష్టానుసారంగా మాట్లాడడం, వాళ్ళందరినీ హింసించడం ఇవన్నీ చేస్తుంటాం ఎప్పుడైతే మనలో అహంకారం పెరుగుతుందో. సో దానివల్ల మనకి శారీరక సమస్యలు బోళ్ళు వస్తాయి. రైట్ సైడెడ్ డిసీజెస్ అంటే బ్లడ్ ప్రెషర్ కానీ, షుగర్ కానీ, హార్ట్ కానీ, ఇటువంటి బ్లడ్ క్యాన్సర్ కానీ ఇవన్నీ కూడా రైట్ సైడ్ టూ మచ్, అంటే ఫ్యూచరిస్టిక్ థింకింగ్, ప్లానింగ్, దాని ద్వారా వచ్చినటువంటి ఈ అగ్రెషన్, డామినేషన్, ఈ ఈగోల వల్ల మనకి ఆ సమస్యలు వస్తాయి. సో ఆ సమస్యలను తొలగించుకోవాలంటే ఆ కుడి పార్శ్వంలో ఉన్నటువంటి అనవసరమైన ఆలోచనలు, బుర్రలో ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మనం తొలగించుకోవాలి. ఓకేండి. అదేవిధంగా ఎడమ పార్శ్వంలో ఉన్నటువంటి ఇటుపక్క ఉంటాయి, అవి మన జీవితంలో నెమ్మది నెమ్మదిగా ఫెయిల్యూర్స్ వస్తున్నప్పుడు, గ్రాడ్యువల్గా అవి రెగ్యులర్గా ఎక్కువ ఫెయిల్యూర్స్ అయినప్పుడు మనలో డిప్రెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ డిప్రెషన్ అంతా కూడా వెళ్ళి సబ్ కాన్షియస్ బ్రెయిన్లో చేరుతుంది. దానివల్ల మనం చాలా లేజీగా, లెథార్జీగా తయారయ్యి నేను ఎందుకు పనికిరాను అన్న భావనతో, ఒక గిల్ట్, దోష భావనతో జీవిస్తూ ఉంటాడు అన్నమాట. సో అతనికి కూడా సమస్యలు వస్తాయి, అతనికి ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. దాని తర్వాత ఇన్ఫెక్షన్, ఇమ్యూనిటీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్స్ మన బాడీలోకి ఈజీగా ఎంటర్ అయిపోతాయి. దాని తర్వాత శారీరక నొప్పులు ఇవన్నీ కూడా, మోకాళ్ళు, కీళ్ళ నొప్పులు, ఇవి రకరకాల నొప్పులు వస్తుంటాయి కదా, బాధలన్నీ, స్పాండిలైటిస్ ఇవన్నీ. దీనికి కారణం ఏంటంటే లెఫ్ట్ సైడ్ వీక్గా ఉన్నప్పుడు మనకి ఈ డిప్రెషన్లోకి ఎక్కువ వెళ్తూ ఉంటే, లెథార్జీ మనలో ఎక్కువ అని ఉంటే అటుపక్క ఆ డిసీజెస్ అన్నీ వస్తుంటాయి. సో ఈ డిసీజెస్ నుంచి మనం బయటపడాలంటే మనం ఏం చేయాలంటే, ప్రతినిత్యము ధ్యానం చేసుకుంటూ ఆ లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్స్లో ఏవైతే అనవసరపు విషయాలు చిన్నప్పటి నుంచి పేరుకుపోయి ఉన్నాయో వాటిని నెమ్మదిగా తొలగించుకోవాలి. సో అది ఏ విధంగా తొలగించుకోవాలనడానికి శ్రీ మాతాజీ గారు అతి సులభమైన ఒక చక్కటి మార్గాన్ని ఇచ్చారండి. ఇలాగైతే నిన్నటి రోజున అతి క్లిష్టమైన ఆ యొక్క పరమాత్ముడు ప్రేమశక్తి, గౌరీమాత శక్తి, కుండలిని శక్తి, ఆదిశక్తి యొక్క శక్తిని మనం నిన్న జాగృతం చేసుకున్నామో, అదే రీతిలో అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టుగా మనకి ఇచ్చారు ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని. అదేవిధంగా మనలో ఉండే మలినాల్ని శుద్ధం చేసుకోవడానికి కూడా అంతే సులువైనటువంటి ఒక చక్కటి చిక్కటి మార్గాన్ని మనకి ఇచ్చారు. అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన ఎడమ పార్శ్వంలో ఉన్నటువంటి ఆలోచనలు, భయాలు, ఆందోళనలు ఏవైతే మన యొక్క సబ్ కాన్షియస్ బ్రెయిన్లో ఉన్నాయో అవన్నీ బయటికి వెళ్ళిపోవాలంటే, దానికి శ్రీ మాతాజీ గారు ఏం చెప్పారంటే, మన యొక్క ఎడమ చేతిని శ్రీ మాతాజీ గారి వైపు, మన ఎదుర్కొన్న పిక్చర్లో శ్రీ మాతాజీ గారి ఫోటో ఉంది కదా, ఆ వైపు ఈ అరచేతిని తెరిచి ఉంచుకుని ఈ కుడి చేతిని భూమాత వైపు ఉంచాలి. నేల మీద కూర్చుంటే నేల మీద పెట్టచ్చు, లేకపోతే కుర్చీలో కూర్చుంటే ఈ విధంగా పెట్టుకుని మన లోపల ఉన్నటువంటి ఆ తల్లి శక్తిని మనం ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలి, తల్లి మీరు నా యొక్క ఇడనాడి ద్వారా పైకి వచ్చి నా ఇడనాడిలో ఉన్నటువంటి సమస్త బాధలు, దోషాలని ఈ భూతత్వం ద్వారా తొలగించండి. మనకి పంచభూతాలు బయట ఉన్నాయి, మన శరీరంలో కూడా పంచభూతాలు ఉన్నాయి. సో ఈ పంచభూతాలను ఉపయోగించుకుని మనలో ఉండేటువంటి మలినాలన్నింటినీ కూడా మనం తొలగించుకోవచ్చు. దానికి ఎడమ చేతిని తెరిచి ఉంచుకుని కుడి చేతిని మనం భూమాత వైపు ఉంచుకుని
లోపల ఉన్నటువంటి శక్తిని ప్రార్థిస్తే ఆ శక్తి నెమ్మదిగా పైకి వస్తూ మన ఎడమ పార్శ్వంలో ఉన్నటువంటి సమస్త బాధలు దోషాలు భూతత్వం ద్వారా తొలగించేస్తుంది. ఎప్పుడైతే భూతత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటుందో మనకి ఎడమ పార్శ్వంలో అరచేతిలో వైబ్రేషన్స్ రావడం మొదలెడుతుంటాయి. చల్లగా కానీ వేడిగా కానీ నొప్పిగా కానీ బరువుగా కానీ వస్తాయి. ఇనిషియల్గా కొంచెం నొప్పి బరువు దోద రావచ్చు. దాని తర్వాత గ్రాడ్యువల్గా అవన్నీ భూతత్వంలోకి వెళ్ళిపోయినప్పుడు మనకి చక్కటి చల్లటి వాయుతరంగాలు అరచేతిలో రావడం మొదలు పెడతాయి. ఇనిషియల్గా కొంచెం తక్కువగా ఉంటుంది, గ్రాడ్యువల్గా చేసుకుంటూ పోతుంటే మీకు స్పష్టంగా అతి స్పష్టంగా ఈ వైబ్రేషన్స్ తెలుస్తూ ఉంటాయి. తద్వారా మనలో ఉండే మలినాలన్నీ కూడా భూతత్వం ద్వారా వెళ్ళిపోతున్నది మనకి క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. ప్రతిదీ కూడా సహజయోగంలో మన యొక్క అవగాహన స్థితి ద్వారా మనం తెలుసుకుంటాం. అంతేగాని ఏదో వాళ్ళు చెప్పారు మనం ఫాలో చేస్తున్నాం కాకుండా ప్రతిదీ కూడా మన స్వయం అనుభూతితో తెలుసుకుంటాం. ఎందుకంటే మన లోపల పరమాత్ముడి యొక్క శక్తి ప్రేమ శక్తి జాగృతమైంది కాబట్టి ఈ పంచభూతాలన్నీ కూడా మనకు సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. సకల దేవతలు గణాలు అందరూ కూడా మనకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఓన్లీ థింగ్ మనం చేయవలసింది ఏంటంటే అమ్మ అని ఆ తల్లిని మనం పిలిచినప్పుడు ఆ తల్లి ఎప్పుడైతే జాగృతం అవుతుందో ఈ దేవతలందరూ కూడా మనకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. పంచభూతాలు కూడా రెడీగా ఉంటారు. కాబట్టి ఈ విధంగా మనం లెఫ్ట్ సైడ్ క్లియర్ చేసుకుంటాం. ఈ లెఫ్ట్ క్లియర్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే రైట్ సైడ్ క్లియర్ చేసుకోవడానికి కుడి చేతిని శ్రీ మాతాజీ గారి చిత్తపటం వైపు ఉంచుకుంటూ ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచాలి. ఈ విధంగా తల లెవెల్కి పెట్టుకోవాలి, ఎడమ చేతిని ఆకాశం వైపు, మన యొక్క అరచేయి మన యొక్క ఫేస్ ని ఫేస్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా పెట్టుకుని మళ్ళీ లోపల ఉన్నటువంటి తల్లిని, ప్రతిసారి కూడా లోపల ఉన్నటువంటి తల్లినే మనం పైకి రమ్మని ప్రార్థించాలి. అమ్మా, నా యొక్క కుడి పార్శ్వం ద్వారా పింగళనాడి ద్వారా పైకి వచ్చి నా కుడి పార్శ్వంలో ఉన్నటువంటి సమస్త బాధలు దోషాలు అన్నీ కూడా ఆకాశ తత్వం ద్వారా తొలగించండి తల్లి అని మనం ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుందంటే కుడి పార్శ్వంలో ఉన్నటువంటి సుప్రా కాన్షియస్ బ్రెయిన్లో ఏవైతే ఉన్నాయో మలినాలు అవన్నీ కూడా ఆకాశ తత్వం ద్వారా పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. మన యొక్క ఎడమ చేతి వేళ్ల మొనల నుంచి వైబ్రేషన్స్ పైకి వెళ్ళిపోవడం మనం చూడొచ్చు, అనుభూతి పొందవచ్చు. అదేవిధంగా కుడి చేతిలో నొప్పిగా బరువుగా దురదగా ఇచ్చింగ్ సెన్సేషన్ ఇటువంటి రకరకాలు ఏవో వస్తుంటాయి ఇనిషియల్గా. దాని తర్వాత గ్రాడ్యువల్గా అవన్నీ వెళ్ళిపోయి చక్కగా చల్లగా చల్లటి చైతన్య తరంగాల తర్వాత బాడీ అంతా కూడా లైట్గా అవుతూ ఉంటుంది. అసలు చెయ్యి ఉందా లేదా, శరీరం ఉందా లేదా అన్న భావన మనకు వస్తూ ఉంటుంది. అంత లైట్గా తయారవుతుంది. ఏవైనా సమస్యలు ఉంటే బరువుగా తయారవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ అనుభూతి ద్వారా మనం తెలుసుకుని ఈ విధంగా మన యొక్క ఎడమ పార్శ్వాన్ని కుడి పార్శ్వాన్ని రెండింటినీ కూడా మనం శుద్ధి చేసుకోవచ్చు. ఆ రెండు కూడా శుద్ధి చేసుకున్న తర్వాత మూడవ స్టెప్గా శ్రీ మాతాజీ గారు ఇచ్చినటువంటి వెరీ సింపుల్ స్టెప్ ఏంటంటే రెండు చేతులు శ్రీ మాతాజీ గారి వైపు ఉంచుకొని మళ్ళీ లోపల ఉన్న శక్తిని ప్రార్థిస్తూ అమ్మా తల్లి నా యొక్క సుషుమ్న నాడి ద్వారా పైకి రండి, వచ్చి నా మధ్య మార్గంలో ఉండేటువంటి అవరోధాలన్నింటినీ కూడా తొలగించి నాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి. ఎప్పుడైతే ఆ శక్తి పైకి వస్తూ ఆజ్ఞాచక్రం చేరుకుంటుందో ఆజ్ఞాచక్రం చేరుకోగానే ఆ శక్తి యొక్క కృప వలన మనకి నిర్విచారం అనే స్థితి వస్తుంది. ఎప్పుడైతే నిర్విచారం వస్తుందో ఆజ్ఞాచక్రం తెరుచుకుంటుంది. ఆజ్ఞాచక్రం తెరుచుకున్నప్పుడు అది సహస్రారం ద్వారా పైకి వెళ్ళి ఇప్పుడు శ్రీ మాతాజీ గారు మన యొక్క సహస్రారాన్ని నిన్న తెరిచారు. ఆ సహస్రారం దాటి పైకి వెళ్ళి పరమాత్ముడి శక్తితో అనుసంధానమై మనకి యోగ ప్రాప్తి జరుగుతుంది. ఎప్పుడైతే యోగ ప్రాప్తి జరుగుతుందో పరమాత్ముడి యొక్క కరుణా కటాక్షాలు పరమ చైతన్య రూపంలో మన యొక్క బ్రహ్మరంధ్రం ద్వారా మనలోనికి ప్రవేశించి మన ఆత్మను ప్రకాశవంతం చేస్తాయి. ఎప్పుడైతే ఆత్మ ప్రకాశవంతం అవుతుందో మన చేతుల్లో వైబ్రేషన్స్ అనేవి పెరుగుతూ వస్తాయి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, సైకిల్ కింద జరుగుతూ ఉంటుంది. మనం ధ్యానం చేసుకుంటూ ఉండాలి, పరమాత్ముడి యొక్క ఆశీర్వచనం వస్తూ ఉంటుంది. దాని ద్వారా మనలో ఉన్నటువంటి శక్తి ఇంకొంచెం ఎక్కువగా జాగృతం అవుతుంటుంది. మనలో మలినాలన్నీ కూడా కంప్లీట్గా శుద్ధం అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుందో మన యొక్క ఆరోగ్య సమస్యలన్నీ కూడా గ్రాడ్యువల్గా తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు పోయినప్పుడు మానసిక సమస్యలు వెళ్ళిపోతాయి, భావోద్వేగ సమస్యలు వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఈ మూడు సరిగా ఉంటాయో మనకి ఆర్థిక సమస్యలు కూడా మనకి క్లియర్ అవుతాయి. ఒక్కొక్కటి క్లియర్ అవడానికి ఒక్కొక్క ఎనర్జీ సెంటర్స్ కనెక్ట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందంటే మన నాభీ చక్రంలో దోషాలు ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే లక్ష్మీదేవి లక్ష్మీనారాయణులు నాభీ చక్రంలో ఉంటారు కాబట్టి ఆ నాభీ చక్రాన్ని మనం కానీ సరి చేసుకోగలిగితే మనకి ఎటువంటి ఆర్థిక సమస్యలు మనకి రావు. అదేవిధంగా అన్ని చక్రాలు క్లీన్ చేసుకున్నప్పుడు మన శారీరక సమస్యలు వెళ్ళిపోతాయి. కుడి పార్శ్వాన్ని మనం శుద్ధి చేసుకున్నప్పుడు మనకి బ్లడ్ ప్రెషర్, షుగర్, హార్ట్ అటాక్, క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ వంటి వ్యాధులన్నీ కూడా
రైట్ సైడ్ క్లియర్ చేసుకుంటే వెళ్ళిపోతాయి, లెఫ్ట్ సైడ్ క్లియర్ చేసుకుంటే మనలో ఉండేటువంటి నొప్పులు, డిప్రెషన్, లేజినెస్, లెథార్జీ ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి, ఈ డిసీజెస్ అన్ని కూడా వెళ్ళిపోతాయి. సో శారీరకంగాను ఎప్పుడైతే శరీరం సరిపోతుందో, ఆర్థిక సమస్య తీరుతుందో, మానసిక సమస్యలు కూడా వెళ్ళిపోతాయి. ఇవన్నీ వెళ్ళిపోయినప్పుడు దాని తర్వాత మన చిత్తాన్ని పరిపూర్ణంగా ఆధ్యాత్మిక స్థితిలో ఉంచుకోవడానికి మనకు అవకాశం వస్తుంది. ఆ విధంగా మనం పరమాత్ముడితో సదా అనుసంధానమై ఆయనతో అనునిత్యము కనెక్షన్లో ఉండి ఆ ఆనందాన్ని మనం పొందుతూ ఉండొచ్చు. సో ఈ ప్రక్రియను ఇప్పుడు మనం ధ్యానం ద్వారా మనం చేసుకుందాం. ఈ ప్రక్రియ చేసుకునే ముందు శ్రీ మహాదాజీ గారు నిన్నటి రోజున మనకి ఆవిడ శక్తితో మనకి జాగృతం చేసి ఇచ్చారు. జాగృతం చేసి ఇచ్చిన తర్వాత మనకి ఏం చెప్పారంటే, నీ లోపల ఉన్న ఆ శక్తిని నువ్వే ప్రతినిత్యము జాగృతం చేసుకోవడానికి ఒక సింపుల్ టెక్నిక్ మనకి ఇచ్చారండి. అది ఏమిటంటే దాన్ని బంధన్ అంటారు. ఆ బంధన్ ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. మన ఎడమ చేతిని మన యొక్క మూలాధార చక్రం ఇక్కడ ఉంటుందండి, బాటం విసర్జన ఉత్పత్తి అవయవాల దగ్గర ఉంటుంది. ఆ మూలాధారం ముందు మన యొక్క ఎడమ చేతిని ముందు పెట్టుకోవాలి, ఒక 4 అంగుళాలు 5 అంగుళాలు ముందు పెట్టుకోవాలి. దాని తర్వాత కుడి చేతిని ఎడమ చేతికి పొట్టకి ఆ విసర్జన ఉత్పత్తి అవయవాలకి మధ్య పెట్టుకోవాలి. ఎడమ చేయి ముందు ఉండాలి, మీరందరూ కూడా చేయండి, ఎడమ చేయి ముందు ఉండాలి, కుడి చేతిని ఎడమ చేతికి విసర్జన ఉత్పత్తి అవయవాలకి మధ్య పెట్టుకుని కుడి చేతిని నెమ్మదిగా పైకి తీసుకొచ్చి ఎడమ చేతి చుట్టూ తిప్పాలి. ఒకసారి తిప్పిన తర్వాత ఎడమ చేతిని కొద్దిగా పైకి ఎత్తాలి, మళ్ళీ కుడి చేతిని తిప్పాలి, ఎడమ చేతిని పైకి ఎత్తాలి, మళ్ళీ కుడి చేతిని తిప్పాలి, ఎడమ చేతిని పైకి ఎత్తాలి, కుడి చేతిని తిప్పాలి, ఎడమ చేతిని పైకి ఎత్తాలి. ఇలా ఎత్తుతూ తల పైకి తీసుకెళ్ళాలి. తల పైకి తీసుకెళ్ళి తలని బాగా పైకెత్తి రెండు చేతులు చూస్తూ ఒక ముడి వేయాలండి. ఓకే, తలపైకి తీసుకెళ్ళి ఒక ముడి వేసి రెండు చేతులు కూడా ఇలాగా పైదాకా పెట్టాలి. దాని తర్వాత మళ్ళీ కిందకి తీసుకొచ్చి మళ్ళీ కింద అదే ప్రాసెస్, ఎడమ చేతిని ముందు పెట్టుకుని కుడి చేతిని మధ్యలో పెట్టుకుని ఎడమ చేతి చుట్టూ తిప్పుతూ ఒక్కొక్కసారి తిప్పినప్పుడు ఎడమ చేతిని పైకెత్తుతూ ఉండాలి. ఈ విధంగా పైకెత్తుతూ కుడి చేతిని తిప్పుతూ పైకెత్తుతూ కుడి చేతిని తిప్పుతూ శిరస్సు పైకి తీసుకువెళ్ళి రెండోసారి రెండు ముళ్ళు వేయాలి. ఈ విధంగా చేస్తున్నప్పుడు మనం మనసులో ఒక చిన్న ప్రార్థన చేసుకోవాలి. ఫస్ట్ టైం చేసినప్పుడు అమ్మా నా యొక్క ఇడనాడి ద్వారా పైకి రండి తల్లి అని చెప్పి మనసులో ప్రార్థన చేసుకోవాలి. రెండోసారి చేసేటప్పుడు అమ్మా నా యొక్క పింగళ నాడి ద్వారా పైకి రండి తల్లి అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకోవాలి. రెండోసారి రెండు ముళ్ళు వేయాలి. మూడోసారి సుషుమ్న నాడి ద్వారా పైకి రండి తల్లి అని లోపల ఉన్నటువంటి ఆ గౌరీమాత శక్తిని, కుండలిని శక్తిని, ఆదిశక్తి యొక్క శక్తిని అర్థిస్తూ ప్రార్థిస్తూ పైకి రమ్మని చెప్పాలి. మూడోసారి మూడు ముళ్ళు వేసుకోవాలి. Hand has to be put in front like that, and the right hand is to be turned in a clockwise manner. Let's do it like that. You start moving it up, take it up like this, take it up, push back your head and loosen your shoulders and give it a twist. Now you tie it up there. One, you'll see the results just now, the proof of it. Now again do it. Take it up, push back, give another time. Now the third one has to be 3 times you have to tighten. Again do it. Very simple. Everybody can do it. One, two, and three. Now you see, you'll feel it more. ఈ విధంగా వేసుకున్న తర్వాత రెండు చేతులు మళ్ళీ కిందకి దించి ఈ విధంగా పెట్టుకుని ఇప్పుడు మన యొక్క 7 చక్రాలు ఉన్నాయి కదా, 7 శక్తి కేంద్రాలు, వాటికి కవచాన్ని మనం వేసుకోవాలి. ఆ కవచం వేసుకోవడానికి మనం ఏం చేయాలంటే ఎడమ చేతిని అదే విధంగా ఉంచాలి. ఎడమ చేతిని అదే విధంగా ఉంచి కుడి చేతిని ఎడమ మోచేతి దగ్గర తీసుకెళ్ళాలండి. కుడి చేతిని ఎడమ మోచేతి దగ్గర పెట్టి ఎడమ మోచేతి దగ్గర నుంచి ఎడమ భుజము శిరస్సు పైకి కుడి భుజము తీసుకొచ్చి కిందకు వదిలేయాలి. మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాలి. కుడి భుజము శిరస్సు ఎడమ భుజము మళ్ళీ ఎడమ చేతి ఎల్బో దగ్గరికి రావాలి. ఇది మూలాధార చక్రానికి కవచము. దాని తర్వాత స్వాధిష్టాన చక్రానికి ఇదే విధంగా ఈ ఎడమ ఎల్బో దగ్గర నుంచి ఇక్కడి నుంచి భుజము, దాని తర్వాత శిరస్సు భుజము
ఇటు పక్క వదిలేసి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాలి. అదేవిధంగా నాభి చక్రానికి వెరీ సింపుల్ అండ్ చాలా ఈజీ. 4 సార్లు చేస్తే మీకే వచ్చేస్తుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. నాభి చక్రం, దాని తర్వాత అనాహత చక్రం, దాని తర్వాత విశుద్ధి చక్రం. అమ్మ నాకు విశుద్ధి చక్రానికి కవచాన్ని ప్రసాదించండి. దాని తర్వాత ఆజ్ఞాచక్రం, దాని తర్వాత సహస్రార చక్రం. ఈ విధంగా 7 సార్లు మనం ఈ యొక్క కవచాన్ని వేసుకోవాలి. 3 సార్లు కుండలిని శక్తిని జాగృతం చేసుకుని 7 సార్లు మన చుట్టూ 7 చక్రాలకి కవచాన్ని మనం వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాతే మనం మన యొక్క ధ్యానాన్ని మనం స్టార్ట్ చేయాలి. Then 2, then again the 3, then the 4, then the 5, all the centers, then to the 6, and then to the 7. సో ఇప్పుడు మనం ధ్యానం స్టార్ట్ చేసుకుందాం. సో ధ్యానానికి ముందు చేయవలసింది ఏంటి, 3 సార్లు మన యొక్క శక్తిని పైకి తెచ్చుకుని వేసుకోవడం, ముడి వేసుకోవడం, దాని తర్వాత 7 సార్లు మన చుట్టూ కవచాన్ని వేసుకోవడం. అది అయిన తర్వాత మనం ఏం చేయాలంటే, మొదటిగా మన 2 చేతులని భూమాత మీద ఉంచాలి. భూమాత మీద ఉంచుకుని భూమాతను ప్రార్థించాలి. అమ్మ తల్లి, ఇప్పుడు నేను ధ్యానం చేసుకోవాలనుకుంటున్నాను, నాలో ఉండేటువంటి మూలాధారంలో ఉండేటువంటి సమస్త బాధలు దోషాలు మీలోకి తీసుకుని ఈ ధ్యానం చేసుకునే శక్తిని, అనుమతిని, అర్హతని నాకు ప్రసాదించండి తల్లి, ఆ స్థితిగతుల్ని నాకు ప్రసాదించండి తల్లి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మనం ప్రార్థించినప్పుడు మూలాధార చక్రంలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా భూతత్వం ద్వారా వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి అధిష్టాన దేవత అయినటువంటి గణేశుడు జాగృతం అవుతాడు. ఎప్పుడైతే గణేశుడు మన మూలాధారంలో జాగృతం అవుతాడో, గణేశుడు లోపల ఉన్నటువంటి అమ్మవారి శక్తికి పర్మిషన్ ఇస్తాడు పైకి జాగృతం అవడానికి, పైకి లేచి రావడానికి. కాబట్టి మొదటిగా మనం 2 చేతులు ఈ విధంగా భూమాత మీద ఉంచి గణేశుని ప్రార్థించాలి. మన అందరం కూడా ఏ పూజ చేసుకున్నా కూడా ఫస్ట్ మొదటగా గణేశుని ప్రార్థిస్తాం. ఎందుకంటే గణేశుడు ప్రార్థించిన తర్వాతే సకల దేవతలు వాళ్ళు కూడా జాగృతం అవుతారు. కాబట్టి మొదటగా గణేశుని మనం ప్రార్థించాలి ఈ విధంగా 2 చేతులు భూమాత మీద ఉంచి. అలా 1 నిమిషం 2 నిమిషాల పాటు మనం కూర్చుంటే మన లోపల ఉన్నటువంటి గణేశుడు నెమ్మదిగా జాగృతం అవుతాడు. మనకు తెలుస్తూ ఉంటుంది కూడా ఆ మూలాధార చక్రంలో చల్లగా ఒక అనుభూతి వస్తూ ఉంటుంది, గ్రాడ్యువల్గా వస్తుంది. ఇనిషియల్గా రాపోయినా కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. దాని తర్వాత ఏం చేయాలంటే ఎడమ చేతిని శ్రీమాతాజీ చిత్రపటం వైపు తెరిచి ఉంచి, కుడి చేతిని భూమాత వైపు ఉంచి, ఇందాక చూపించాను కదా ఈ విధంగా భూమాత వైపు ఉంచి ఇప్పుడు మళ్ళీ ప్రార్థన చేయాలి. అమ్మ తల్లి, నా యొక్క ఎడమ పార్శ్వంలో ఉన్నటువంటి సమస్త బాధలు దోషాలు భూతత్వం ద్వారా తొలగించండి తల్లి. నా భూతకాలపు ఆలోచనలు ఏవైతే నా బుర్రలో ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా భూతత్వం ద్వారా తొలగించండి. నా యొక్క చిత్తాన్ని భూతకాలపు భవిష్యత్ భూతకాలపు ఆలోచన నుంచి వర్తమాన స్థితిలోకి తీసుకొచ్చి నన్ను ధ్యానంలో స్థిరపరచండి అని చెప్పేసి ప్రార్థన చేయాలి. ఈ విధంగా 2-3 నిమిషాలు లేకపోతే 1 నిమిషం ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. ఆ లెఫ్ట్ సైడ్ క్లియర్ అయ్యేదాకా కూర్చుని, లెఫ్ట్ సైడ్ క్లియర్ అవ్వగానే దాని తర్వాత రైట్ సైడ్ శ్రీమాతాజీ వైపు ఉంచి, లెఫ్ట్ సైడ్ని ఆకాశం వైపు ఉంచి శ్రీమాతాజీ లేకపోతే లోపల ఉన్నటువంటి అమ్మవారి శక్తిని, అమ్మ నా యొక్క పింగళనాడి ద్వారా పైకి వచ్చి అక్కడ ఉండేటువంటి భయాలు, ఆందోళనలు, దోషాలు, సమస్యలు అన్నీ కూడా ఆకాశతత్వం ద్వారా తొలగించండి అని చెప్పి మనం ప్రార్థన చేసి నా యొక్క చిత్తాన్ని భవిష్యత్ కాలపు ఆలోచనల నుంచి వర్తమాన కాలంలోకి తీసుకురండి, వర్తమానంలో నన్ను ధ్యానంలో స్థిరపరచండి తల్లి అని చెప్పి మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేయాలి. దాని తర్వాత 2 చేతులు కూడా సమాంతరంగా పెట్టుకుని, అమ్మా తల్లి, నా యొక్క సుషుమ్న నడి ద్వారా పైకి వచ్చి మధ్య మార్గంలో ఉండేటువంటి సమస్త అవరోధాలని తొలగించి నాకు నిర్విచార స్థితిని ప్రసాదించి ధ్యానంలో నన్ను స్థిరపరిచి నాకు యోగ ప్రాప్తిని కలుగు చేయండి తల్లి అని ప్రార్థించి కళ్ళు మూసుకు కూర్చున్నప్పుడు మధ్య మార్గం ద్వారా ఆ యొక్క శక్తి మన యొక్క శిరస్సులోనికి వచ్చి అక్కడి నుంచి పైకి వెళ్ళి పరమాత్ముడి శక్తితో కలుస్తుంది. మనం ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతాం. నెమ్మది నెమ్మదిగా మనలో నిర్విచార స్థితి వస్తుంది. నిర్విచారము అంటే ఏమిటంటే పర్మనెంట్గా ఉండేది కాదు, ఒక ఆలోచనకి ఒక ఆలోచనకి మధ్య గ్యాప్ అనేది పెరుగుతూ వస్తుంది. ఇనిషియల్గా చాలా తక్కువగా ఉంటుంది, 1 సెకండ్ అలా ఉంటుంది. దాని తర్వాత ఒక 5 సెకండ్లు అవుతుంది, 10 సెకండ్లు అవుతుంది.
దాని తర్వాత 1 మినిట్ అవుతుంది. దాని తర్వాత గ్రాడ్యువల్ గా మనం చేసుకుంటూ పోతుంటే ఆలోచనలు అనేవి కంప్లీట్ గా వెళ్ళిపోయి ఒక పావు గంట అరగంట కూడా మనం ఏ విధమైన ఆలోచన లేకుండా కూడా కూర్చోగలం. ఎప్పుడైతే లోతైన ధ్యానాలకు వెళ్తామో అప్పుడు ఒక ఆలోచనని మనం లోపలికి ప్రవేశపెట్టాలన్నా కూడా లోపలికి ప్రవేశపెట్టలేని స్థితికి కూడా మనం చేరుకోవచ్చు. కాబట్టి ఇదంతా కూడా మన చేతిలో ఉంది, మన యొక్క శుద్ధ ఇచ్ఛ మీద ఆధారపడుతుంది. మనం ఎంత కోరుకుంటే అంత చక్కగా ధ్యానం జరుగుతుంది. సో హృదయపూర్వకంగా ఈ విధంగా ధ్యానం చేసుకోవాలి. ధ్యానం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే చివరిలో కూడా ఇందాక నేర్పించినటువంటి బంధన్ 3 సార్లు పైకి తీసుకెళ్ళి దాని తర్వాత 7 సార్లు మనం చుట్టూ వేసుకునేటువంటి ఆ బంధన్ వేసుకుని అప్పటితో ఆ యొక్క ధ్యానం అనేది సమాప్తి అవుతుంది. సమాప్తి అయిపోయిన తర్వాత శ్రీ మాతాజీ గారికి ఇంత చక్కటి ధ్యానం ఇచ్చినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు తల్లి అని చెప్పేసి మనకు వచ్చిన ఆ అనుభూతి ఆ ఆనందంలో ఆవిడకి హృదయపూర్వకంగా మన యొక్క ధన్యవాదాలు తెలియజేసుకోవాలి, నమస్కరించాలి. అప్పుడే మళ్ళీ మళ్ళీ మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఆ శక్తి మళ్ళీ మళ్ళీ జాగ్రత్తమై చక్కగా లోతైన ధ్యానంలోకి ప్రతినిత్యము వెళ్ళడానికి మనలో కంప్లీట్ పరివర్తన రావడానికి మనకి ఆస్కారం ఉంటుంది. సో ఈ విధంగా ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాం. ఒక్క 10-12 నిమిషాలు పడుతుంది. సో మొదటిగా మనం శ్రీ మాతాజీ గారి చిత్రపటాన్ని చూసి ఆవిడికి 2 చేతులు జోడించి నమస్కరిద్దాం. తల్లి, ధ్యానం చేసుకోవడానికి నాకు అనుమతిని అర్హతను ప్రసాదించండి తల్లి అని అడుగుదాం. ఆవిడ యొక్క బొట్టును చూస్తూ ఒక 10-15 సెకండ్లు అలాగే ఉందాం. ఏ విధమైన ఆలోచనలు వద్దు, ప్రశాంతంగా నిర్మలంగా ఉందాం. ఓకే, ఇప్పుడు 2 చేతులు కూడా తెరిచిపెట్టుకుందాం. ఒక 10 సెకండ్స్ అలాగే ఉందాం. ఓకే, ఇప్పుడు మనం అందరం కూడా బంధన్ వేసుకుందాం. ఇందాక చెప్పాను కదా, ఎడమ చేతిని విసర్జన ఉత్పత్తి అవయవాల ముందు అంటే మూలాధారాన్ని ముందు పెట్టుకుని కుడి చేతిని మధ్యలో పెట్టుకుని ఎడమ చేతి చుట్టూ తిప్పుతూ చేతిని ఎడమ చేతిని పైకెత్తుతూ కుడి చేతిని తిప్పుతూ ఎడమ చేతిని పైకెత్తుతూ కుడి చేతిని తిప్పుతూ తలపైకి తీసుకెళ్ళి ఒక ముడి వేసి 2 చేతులు బాగా ఆకాశం వైపు ఎత్తాలి. అమ్మా నా యొక్క ఇడనాడి ద్వారా పైకి రండి తల్లి. మళ్ళీ 2వసారి అమ్మా నా యొక్క పింగళనాడి ద్వారా పైకి రండి తల్లి అని చెప్పేసి కింద నుంచి పైకి కుడి చేతిని తిప్పుతూ ఎడమ చేతి చుట్టూ పైకి తీసుకెళ్ళి 2 ముళ్ళు వేయాలి. 1, 2. 3వసారిగా అమ్మా నా యొక్క సుషుమ్న నాడి ద్వారా పైకి రండి తల్లి అని చెప్పేసి ఈ విధంగా చేతిని తిప్పుతూ శిరస్సు పైకి తీసుకెళ్ళి 3 ముళ్ళు వేయాలి. 3 ముళ్ళు వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కవచం వేసుకోవాలి మన శరీరానికి, మన యొక్క చక్రాలకి. కుడి చేతిని ఎడమ మోచేతి దగ్గర పెట్టి అక్కడి నుంచి భుజం మీదకి, తల మీదకి, కుడి భుజం మీదకి కిందకి ఫ్రీగా వదిలేయాలి. రైట్ సైడ్లో మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి కుడి భుజము శిరస్సు పైన, ఎడమ భుజము ఎల్బో, మూలాధారానికి కవచం. 2వసారి స్వాధిష్టానానికి కవచం. అమ్మా నాకు నా యొక్క నాభీ చక్రానికి కవచాన్ని ప్రసాదించండి తల్లి. అమ్మా నా యొక్క హృదయ చక్రానికి కవచాన్ని ప్రసాదించండి తల్లి. అమ్మా నా యొక్క విశుద్ధి చక్రానికి కవచాన్ని ప్రసాదించండి తల్లి. అమ్మా నా యొక్క ఆజ్ఞాచక్రానికి కవచాన్ని ప్రసాదించండి తల్లి. అమ్మా నా యొక్క సహస్రానికి కవచాన్ని ప్రసాదించండి తల్లి అని చెప్పి మనస్ఫూర్తిగా హృదయంలో ప్రార్థన చేసుకుని ఇప్పుడు 2 చేతులు కూడా భూమాత మీద ఉంచుదాం. కుర్చీలో కూర్చుంటే భూమాత వైపు చూపిస్తూ కూర్చుందాం. 2 పాదాలు నేల మీద ఉండాలి, ఫ్లాట్గా ఉండాలి, దూరంగా ఉండాలి. కింద కూర్చున్న వాళ్ళు బాసి పీటేసి కూర్చుని 2 చేతులు భూమాత మీద ఉంచుకోవాలి. ఇప్పుడు భూమాతని మనం ప్రార్థించాలి. అమ్మా తల్లి, నా యొక్క మూలాధారంలో ఉన్నటువంటి సమస్త బాధలు దోషాలు మీలోకి తీసుకుని నాలో గణేషుని జాగృతం చేయండి తల్లి. అమ్మా భూమాత, మీకున్నటువంటి ఓర్పుని సహనాన్ని నాకు ప్రసాదించి చక్కగా ధ్యానం చేసుకునే శక్తిని ప్రసాదించండి తల్లి. మనస్ఫూర్తిగా హృదయంలోంచి ప్రార్థిద్దాం. ఇది మనం మన కోసం చేసుకుంటున్నటువంటి ధ్యానం. ఇప్పుడు మన చిత్తాన్ని శిరస్సు మీద నుంచి గమనిస్తూ ఉంటే మనకి చక్కటి వైబ్రేషన్స్ తెలుస్తూ ఉంటాయి. శిరస్సు మీద అరచేతుల్లోంచి ఆ వైబ్రేషన్స్ కిందకి వెళ్ళడం గమనించవచ్చు. కొంతమందికి బాగా తెలుస్తాయి, కొంతమందికి కొద్దిగా తెలుస్తాయి. ఏది ఎంత తెలిస్తే అంత అది దాన్ని చూస్తూ ఉండడమే మన పని.
ఓకే, ఇప్పుడు ఎడమ చేతిని మోకాళ్ళ మీద ఉంచుకుని లేకపోతే కొంచెం పైకి ఉంచుకోవచ్చు, కుడి చేతిని భూమాత మీద ఉంచి మళ్ళీ లోపల ఉన్నటువంటి శక్తిని ప్రార్థించాలి. అమ్మా, నా యొక్క ఎడనాడి ద్వారా పైకి వచ్చి ఎడనాడిలో ఉన్నటువంటి సమస్త బాధలు దోషాలు భూతత్వం ద్వారా తొలగించి నా చిత్తాన్ని భూతకాలపు ఆలోచన నుంచి వర్తమాన కాలం స్థితిలోనికి తీసుకురండి తల్లి. నా సుప్రా కాన్షియస్ బ్రెయిన్లో ఏవైతే అనవసరపు ఆలోచనలు అవన్నీ పేరుకుపోయి ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా భూతత్వం ద్వారా తొలగించి నా ఎడమ పార్శ్వాన్ని శుద్ధి చేయండి తల్లి. సింపుల్గా, మదర్ ప్లీజ్ క్లియర్ మై లెఫ్ట్ సైడ్, తల్లి నా యొక్క ఎడమ పార్శ్వాన్ని శుద్ధి చేయండి అని సింపుల్గా అడగచ్చు బిగినింగ్లో. శ్రీమాతాజీ, మా యొక్క ఎడమ పార్శ్వంలో ఉండే సమస్త బాధలు దోషాలని తొలగించి ధ్యానంలో స్థిరపరచండి అమ్మా. మన చిత్తాన్ని శిరస్సు మీద ఉంచాలి, శరీరం మొత్తం గమనిస్తూ ఉండాలి, ధ్యానం మొత్తం చిత్తాన్ని శాస్త్రాల మీద ఉంచి శిరస్సు పైన ఉంచి శరీరాన్ని గమనించడమే మన పని. ఆలోచించవలసిన అవసరం లేదు, ఆలోచనలు వస్తూ ఉంటే నాట్ నవ్, నాట్ నవ్ అని చెప్పాలి, లేకపోతే సంస్కృతంలో నేతి అంటారు. ఎప్పుడైతే నేతి అని చెప్తామో మనలో వచ్చే ఆలోచనలు నెమ్మదిగా బయటికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఎడమ అరచేతిని, ఎడమ వేళ్ళని, కుడి చేతిని గమనించండి. గ్రాడ్యువల్గా ఏవైనా నొప్పులు దురదలు బరువుగా ఉంటే అవన్నీ వెళ్ళిపోయి చల్లటి వైబ్రేషన్స్ రావడం మొదలెడతాయి. ఏం జరుగుతుందో ఎడమ అరచేతిలో గమనిస్తూ ఉండండి అంతే. ఓకే, ఇప్పుడు మనం కుడి చేతిని తెరిచి ఉంచుకుందాం శ్రీమాతాజీ చిత్రపటం వైపు, ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచుదాం. ఇప్పుడు మళ్ళీ ప్రార్థిద్దాం, తల్లి నా యొక్క కుడి పార్శ్వంలో ఉన్నటువంటి సమస్త బాధలు దోషాలు ఏవైతే నా బుర్రలో ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఆకాశతత్వం ద్వారా తొలగించి నా కుడి పార్శ్వాన్ని శుద్ధి చేయండి తల్లి. మదర్ ప్లీజ్ క్లియర్ మై రైట్ సైడ్. ఎ సింపుల్ ప్రేయర్. మళ్ళీ చిత్తాన్ని శిరస్సు మీద ఉంచి కుడి అరచేతిని, ఎడమ చేతి యొక్క వేళ్ల మొనల్ని వీటిని గమనిస్తూ ఉంటే మనకి అక్కడ వైబ్రేషన్స్ తెలుస్తూ ఉంటాయి. గ్రాడ్యువల్గా కుడి అరచేతిలో చల్లటి వాయు తరంగాలు రావడం మొదలెడతాయి. అప్పటిదాకా మనం ప్రశాంతంగా కూర్చోవాలి. మన పనంతా కూడా మనని మనం గమనించుకోవడమే మన పని, ఇంకేమీ చేయవలసిన అవసరం లేదు. ఆలోచించవలసిన అవసరం అంతకన్నా లేదు. ఓకే, ఇప్పుడు రెండు చేతులు కూడా సమాంతరంగా చెస్ట్ లెవెల్ దగ్గర పెట్టుకుని శ్రీమాతాజీ చిత్రపటం వైపు రెండు అరచేతులు చూపిస్తూ, అమ్మా, నా యొక్క మధ్య మార్గంలో ఉండేటువంటి సమస్త బాధలు అవరోధాలను తొలగించి నన్ను సమతుల్య స్థితిలోకి తీసుకురండి. మదర్ ప్లీజ్ బ్రింగ్ మీ ఇంటు బ్యాలెన్స్. నాలో ఉన్నటువంటి భూత భవిష్యత్ కాలపు ఆలోచనల్ని తొలగించి నన్ను వర్తమాన స్థితిలో ధ్యానంలో స్థిరపరచండి అమ్మా. ఇప్పుడు మన యొక్క చిత్తాన్ని శిరస్సుపై ఉంచి
శరీరం మొత్తం గమనిస్తూ కొంచెంసేపు నిర్విచారంలో ధ్యానంలో ఉందాం. ఏ విధమైన ఆలోచనలు వద్దు. ఆలోచనలు వస్తే నేతి నేతి అని చెప్పుకోండి. ఈ విధంగా ధ్యానం చేస్తున్నప్పుడు ఎవరికైనా ఇంకా ఆలోచనలు వస్తూ ఉంటే మన యొక్క కుడి చేతిని నుదుటి మీద పెట్టుకొని ఇక్కడ శ్రీ మాతాజీ నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను. శ్రీ మాతాజీ నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను అని చెప్పడం ద్వారా ఆజ్ఞాచక్రం తెరవబడి మనలో ఉండే ఆలోచనలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ విధంగా రెండు మూడు సార్లు చెప్పుకుని మళ్ళీ కుడి చేతిని కిందకి దించుకుని ధ్యానంలో కూర్చోవాలి. ఇప్పుడు మళ్ళీ అరచేతుల్లో వచ్చే వైబ్రేషన్స్ని గమనిస్తూ కూర్చుందాం. నెమ్మదిగా చేతుల్ని మోకాళ్ళ మీద పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్ట్రైట్గా కూర్చోవాలి, తలని వినమ్రంగా వంచి ఉంచాలి, చిత్తం శిరస్సు మీద ఉండాలి, శరీరం మొత్తం గమనిస్తూ ఉండాలి. ఈ విధంగా ధ్యాన స్థితికి చేరుకుని ప్రతి నిత్యము ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఈ స్థితిలో కూర్చున్నామంటే చక్కటి ధ్యానం జరిగి మన శరీరంలో ఉండేటువంటి సమస్త బాధలు దోషాలు తొలగిపోతాయి. నెమ్మదిగా ఇప్పుడు కళ్ళు తెరిచి శ్రీ మాతాజీ గారి యొక్క చిత్రపటాన్ని చూస్తూ ఒక 1/2 నిమిషం అలాగే ఉందాం. ఆవిడ యొక్క బొట్టును చూస్తూ అలాగే కూర్చుందాం.
ప్రశాంతంగా నిర్మలంగా కూర్చుందాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ కూడా మనం బంధనం వేసుకుందాం. ఇందాక నేర్పించాం కదా, ఎడమ చేతిని ముందు పెట్టుకోవాలి, కుడి చేతిని మధ్యలో పెట్టుకోవాలి. ఎడమ చేతి చుట్టూ కుడి చేతిని తిప్పుతూ నెమ్మదిగా పైకెత్తుతూ పైకి తీసుకెళ్ళి అమ్మా నా యొక్క ఇడనాడి ద్వారా పైకి రండి తల్లి. రెండోది అమ్మా నా యొక్క పింగళనాడి ద్వారా పైకి రండి అని చెప్పేసి పైకి తీసుకెళ్ళి రెండు ముళ్ళు. మూడోసారి అమ్మా నా యొక్క సుషుమ్న నాడి ద్వారా పైకి రండి తల్లి. మూడు ముళ్ళు. దాని తర్వాత మన ఏడు శక్తి కేంద్రాలకి కవచం వేసుకుందాం. మన యొక్క మూలాధార చక్రానికి కవచాన్ని ప్రసాదించండి తల్లి. స్వాధిష్టాన చక్రానికి కవచాన్ని ప్రసాదించండి తల్లి. మా నా యొక్క నాభీ చక్రానికి కవచాన్ని ప్రసాదించండమ్మా. అనహత చక్రానికి కవచాన్ని ప్రసాదించండి. విశుద్ధి చక్రానికి కవచాన్ని ప్రసాదించండి. ఆజ్ఞాచక్రానికి కవచాన్ని ప్రసాదించండి తల్లి. నా సహస్రానికి కవచాన్ని ప్రసాదించండి తల్లి అని మనస్ఫూర్తిగా ప్రార్థించి శ్రీమాతాజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. తల్లి, ఇంత చక్కటి ఇంత సులువైన మార్గాన్ని మాకు ఇచ్చి మా జీవితాల్ని జీవితాల్లో పరివర్తన తీసుకొచ్చి మా గుణగణాలన్నింటినీ కూడా చక్కగా చేస్తున్నారు. ఎప్పుడైతే గణాలు సరవుతాయో గుణాలు సరవుతాయి. గణాలు అంటే సెల్స్ ఆఫ్ ద బాడీ. గణాలు సరైనప్పుడు మన ఆరోగ్యం సమస్యలు తీరిపోతాయి, మానసిక సమస్యలు తీరిపోతాయి, మన యోగం ప్రాప్తిస్తుంది, ధ్యానము జరిగి యోగం ప్రాప్తిస్తుంది. ఎప్పుడైతే యోగం ప్రాప్తిస్తుందో మన గుణాలన్నీ కూడా పరివర్తన వస్తాయి. ఏవైతే గుణాలు క్షీణించి ఉన్నాయో మన ప్రేమతత్వం తగ్గుతూ వస్తుంది. పెరుగుతున్న కొలది క్షేమ ప్రేమతత్వం తగ్గుతూ వస్తుంది. ఆ ప్రేమతత్వం మళ్ళీ చిగురించి అందరినీ ప్రేమించగలిగే శక్తి ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా, ఈ దేశం ఆ దేశం, ఈ భాష ఆ భాష, నావాడు ఇంకొకడు అనే భావన లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించగలిగే శక్తి పెరుగుతుంది. అదేవిధంగా సాక్షితత్వం పెరుగుతుంది, క్షమాతత్వం పెరుగుతుంది, సంతృప్తి పెరుగుతుంది, సృజనాత్మక శక్తి పెరుగుతుంది. అమాయకత్వము, పవిత్రత, శీలము, వివేకము, విచక్షణ జ్ఞానము, ఈ గుణాలన్నీ కూడా పెరుగుతాయి. ఎప్పుడైతే మన గుణాలన్నీ కూడా సద్గుణాలుగా మారుతాయో మనం మన యొక్క ఆత్మను తెలుసుకోగలుగుతాం, సచ్చిదానంద స్వరూపులం అవుతాం. సత్ అంటే ఆత్మ, చిత్ అంటే మన యొక్క దృష్టి. మన యొక్క దృష్టిని ఆత్మ మీద ఉంచినప్పుడు మనకి వచ్చేది ఆనందం. మన యొక్క దృష్టి సాధారణంగా బాహ్యంలో తిరుగుతోంది. బాహ్యంలో తిరగడం వల్ల మనం అవస్థలకు గురవుతున్నాం. అలా కాకుండా ధ్యానం ద్వారా మన యొక్క చిత్తాన్ని ఆత్మ మీదకి తీసుకొచ్చినప్పుడు మనకి దొరికేది ఆనందము. సో ఆ ఆనందం కోసం ప్రతినిత్యము పొద్దున్న సాయంత్రం 10 నిమిషాల పాటు మనం ధ్యానం చేసుకుంటే చాలు. ఆ రోజంతా కూడా చక్కగా జరుగుతుంది, మనలో ఈ మార్పులు వస్తాయి. ఇంత చక్కటి సులువైన మార్గాన్ని ప్రసాదించిన శ్రీమాతాజీకి శతకోటి ధన్యవాదాలు హృదయపూర్వకంగా తెలియజేసుకుని హృదయంలో వంగి నమస్కరించి ఆవిడికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. జై శ్రీమాతాజీ. సో తనుజ భాటియా మాట్లాడమ్మా, ఇప్పుడు చెప్పండమ్మా, నేను పెట్టుకోలేదు మైక్రోఫోన్. నమస్తే సార్. చెప్పండి చెప్పండి. మాకు చాలా బాగుంది ఇవాళ, బాగుంది. మీ పేరండి? సౌజన్య అండి. సౌజన్య, ఓకే, వెరీ గుడ్. వైబ్రేషన్స్ వచ్చాయా చేతుల్లో? ఏదైనా తెలిసిందా? మీరు ఎక్కడ ఉంటారు? నేను శ్రీనగర్ కాలనీలో ఉంటానండి. ఓకే, ఇప్పుడు ఈ పద్ధతిలో మీరు చేసుకుని మీకు ఏ అనుభూతులు వస్తున్నాయి, ఎటువంటి ఆనందం వస్తుంది, మీలో ఏ మార్పులు వస్తున్నాయని గమనించుకుని జాగ్రత్తగా రెగ్యులర్ గా చేసుకోండి. మీకు అన్ని విషయాలు కూడా గ్రాడ్యువల్ గా అవగాహనలోకి వస్తాయి. ఓకే అండి. రత్న కుమారి గారు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. చేశాను సార్, చేస్తున్నాను. ఇవాళ బాగా అయింది, బాగుంది. కొంచెం కొంచెం తెలుస్తుంది కూడా. గ్రాడ్యువల్ గా మనం రెగ్యులర్ గా కొన్నాళ్ళ పాటు ఒక 2-3 నెలలు చేసుకుంటే బాగా వైబ్రేషన్స్ తెలుస్తాయండి. రేపు ఒక ప్రక్రియ చెప్తాం, ఫుట్ సోకింగ్ అనే ప్రక్రియ. అంతర్గత స్నానం,
బహిర్గత స్నానం చేస్తుంటాం కదా మనం, అంతర్గత సూక్ష్మ వ్యవస్థకి చేసేటువంటి ఆ స్నానం గురించి నేర్పిస్తాం. అట్లాగే నేర్చుకున్న తర్వాత అది చేస్తుంటే ప్రతినిత్యము మన మలినాలన్నీ కూడా శుద్ధం అయిపోయి మనం పవిత్రులం అయిపోతాం. వి బికమ్ డివైన్ పర్సనాలిటీస్. ఎందుకంటే మన లోపల ఉన్నటువంటి దైవీక శక్తి జాగృతం అయినప్పుడు మనం ఏమవుతాం, మనం కూడా దైవీకం అయిపోతాం, అద్వైతం. అంటే దేవుడు వేరు మనం వేరు కాదు, దేవుడితో మనం విలీనం అయిపోతాం, ఒకటైపోతాం, దేవుడిలో ఒక అంగముగా ఒక అణువుగా మనం పరివర్తన చెందుతాం. ఆయన యొక్క ప్రతిబింబం మన యొక్క హృదయంలో ఉంది కాబట్టి ఆ హృదయంలో చుట్టూ ఉన్నటువంటి మన కర్మ పొరలన్నింటినీ కూడా మనం ధ్యానం ద్వారా తొలగించుకున్నప్పుడు ఆయనతో మమేకం అయిపోతాం. ఓకే, నెక్స్ట్ అరుణ. థాంక్యూ సార్. డాక్టర్ అరుణ నమస్తే అండి. నమస్తే, మీరు ఎక్కడండి, ఏ ప్లేస్? హైదరాబాద్. రామ్ రామ్ ఫ్రెండా? చెప్పండి మరి డాక్టర్, మీరు చెప్పండి, మీరు మీ మెడికల్ సైన్స్ గురించి, మేము మీ మెడికల్ సైన్స్ వెనక ఉండి పనిచేయించే పరమాత్ముడి యొక్క శక్తి గురించి ఇవాళ మనం మాట్లాడుకున్నాం. దాన్ని జాగ్రత్త పరుచుకుని మీ యొక్క మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా చక్కగా పనిచేయడానికి ఈ యొక్క ధ్యాన మార్గాన్ని తెలియజేసాం. మీకు వచ్చిన అనుభూతి చెప్తే మిగతా వాళ్ళకి కూడా బాగా అవగాహన వస్తుంది. మీకు వైబ్రేషన్స్ ఏం తెలిసాయి, ఎంత తెలిసాయి? నిన్న వచ్చారా మీరు? నిన్న వచ్చానండి. రాము విద్యో ద్వారా ఎప్పుడు అప్పుడప్పుడు వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే నిన్న ఫస్ట్ టైం ఇలాగా వాళ్ళు ఎదురుగుండా లేకుండా చేయటం, అందువల్ల కొంచెం బాగా ఎప్పుడు లేకుండా చాలా వేడి అనేది బాగా వచ్చింది. బాగా హీట్ వచ్చేటప్పటికి ఇంకా నేను కరెక్ట్ గా చేయట్లేదేమో అని భయపడి వెంటనే. అది కరెక్ట్ గా చేయకపోవడం కాదు, మన లోపల ఉండే మలినాలన్నీ కూడా ఆ విధంగా బర్న్ అయి వెళ్ళిపోతున్నాయి. మనలో పంచభూతాలు ఉన్నాయి కదా, అందులో ఫైర్ అనేది ఒక ఎలిమెంట్. ఫైర్ ఏం చేస్తుంది, అన్నిటినీ భస్మం చేసేస్తుంది. సో ఆ ఫైర్ మన పొట్టలో కూడా ఉంది, పొట్టలో ఉండి ఏం చేస్తుంది, మన డైజెషన్ అవ్వడానికి ఆ ఫైర్ ఎనర్జీ పనిచేస్తుంది. అదే విధంగా మనలో ఉండే మలినాన్ని అన్నిటినీ కూడా అది బర్న్ చేసి బయటికి తీసుకెళ్ళిపోతుంది. మనలో ఉండే మలినాల్ని వాటర్ ఎలిమెంట్ క్లియర్ చేస్తుంది, అది డిజాల్వ్ చేసి క్లియర్ చేస్తుంది. ఫైర్ ఎలిమెంట్ బర్న్ చేసి బయటికి తీసేస్తుంది, ఎయిర్ ఎలిమెంట్ కూడా అలాగే తీసేస్తుంది. మనం ఇప్పుడు శ్వాస తీసుకుంటాం, శ్వాస తీసుకున్నప్పుడు బయటికి గాలి వదిలినప్పుడు ఏమవుతుంది, వేడి గాలి వస్తుంది. ఎందుకు వస్తుంది, మన శరీరంలో మన ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి ఆ వేడినంతా కూడా బయటికి తీసేస్తూ ఉంటుంది. సో నిరంతరం ఆ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. మనలో వేడి ఎందుకు పుడుతుంది అంటే మనం టూ మచ్ ఓవర్ యాక్టివ్గా ఉన్నప్పుడు. ఇప్పుడు మీరు డాక్టర్గా ఉండి ఎక్కువ పని చేస్తుంటారు, తిరుగుతూ ఉంటారు, పేషెంట్స్ అంతా కూడా అటెండ్ చేస్తుంటారు, సదా ఆలోచిస్తుంటారు ఫ్యూచర్ గురించి, వాళ్ళ గురించి, వాళ్ళ బాగోగుల గురించి. సో దానివల్ల ఏమవుతుందంటే రైట్ సైడ్ ఎక్కువ యూస్ అయినప్పుడు మన యొక్క పింగళ నాడి యూజ్ అవుతుంది. పింగళ నాడి ఇస్ ఎ సూర్య నాడి, అందువల్ల మనలో వేడి అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ వేడి అనేది ఉత్పత్తి అయినప్పుడు అది అంతా కూడా ధ్యానం ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. సో నిన్న వేడిగా వచ్చిందంటే చాలా మంచిది, అంటే అది బయటికి వెళ్ళిపోతుంది. ఏదైతే వేడి లోపల ఉందో అది బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోయిందంటే మనలో ఆరోగ్యం పెరుగుతుంది, మనం చల్లగా తయారవుతాం, చల్లని తల్లికి తయారవుతారు మీరు. అర్థమైందండి? లేకపోతే ఆ వేడి మన లోపలే ఉండిపోతే ఎప్పుడు చిరాకుగా పరాకుగా అందరి మీద అరవడం కరవడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో చక్కగా ధ్యానం చేసుకోండి, మంచి స్థితికి వచ్చారు మొదట్లో చేసుకోండి. ఇవాళ అనిపించింది, ఇవాళ ఎలా అనిపించింది? ఇవాళ కొద్దిసేపు కూర్చోగలిగాను ఆలోచన లేకుండా. వెరీ గుడ్, గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్ అవుతుందమ్మా. ఎందుకంటే బిగినింగ్ కదా, ప్రతిదానికి టైం పడుతుంది. మీరు డాక్టర్ రావడానికి 27 ఏళ్ళు ఎంతో చదువుంటారు, 25 ఏళ్ళు. అదే విధంగా మీరు ఒక 3 నెలలు ఓపిక పట్టి ఏ విధమైన డౌట్స్ సందేహాలు లేకుండా చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ పోతూ ఉంటే మీ అంతర్గత స్వయ అనుభూతి ద్వారా ఇది నిజమా కాదా అన్నది మీకు మీరుగా తెలుసుకుంటారు. నేను చెప్పిన ప్రయోజనం లేదు, రామ్ చెప్పినా ఇంకెవరు చెప్పినా ప్రయోజనం లేదు. మీకు అనుభూతి వచ్చినప్పుడే దాన్ని మీరు నమ్మగలుగుతారు, ఆచరించగలుగుతారు. కాబట్టి మీ స్వయం ఆ అనుభూతి రావాలంటే మీకు శుద్ధమైన కోరిక ఉండాలి, మీకు తపన ఉండాలి. తెలుసుకోవాలి, నేను ఒక డాక్టర్ని బాహ్యంగా ఉన్నానని తెలుసుకున్నాను, ఇప్పుడు అంతర్గతంగా ఆ లేబర్ పనిచేయడానికి వెనక నుంచి ఆ లేబర్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఆ ఎనర్జీని నేను తెలుసుకోవాలి. అదేవిధంగా హార్ట్ వెనకాల ఉండి ఆ హార్ట్ని రన్ చేసే ఆ శక్తిని గురించి నేను తెలుసుకోవాలి. ప్రతి ఆర్గన్ వెనకాల ఉండి అది నడిపించే ఆ శక్తిని నేను తెలుసుకోవాలి అని తపనతో మీరు చేశారంటే డెఫినెట్గా మీకు మంచి వైబ్రేషన్స్ వస్తాయి. మీ యొక్క మెడికల్ ఫీల్డ్లో కూడా బాగా షైన్ అవుతారు. ఎందుకంటే ఒక మనిషిని చూడంగానే అతనిలో ఉండే వ్యాధిని మీరు చెప్పగలిగే స్థితి మీ యొక్క
ఫింగర్ టిప్స్ లోకి వస్తుంది. మీకు స్టెతోస్కోప్ యూజ్ చేయకలేదు, స్కానింగ్ మిషన్ యూజ్ చేయకలేదు. మనిషిని చూడంగానే వాడిలో హార్ట్ లో ప్రాబ్లం ఉందా, లివర్ లో ప్రాబ్లం ఉందా అని మీ యొక్క ఫింగర్స్ లోనే మీకు తెలియడం మొదలెడుతుంది. హార్ట్ లో ప్రాబ్లం ఉంటే ఈ లిటిల్ ఫింగర్ ఎడమ చేతి ఈ లిటిల్ ఫింగర్ లో కనిపిస్తుందండి. లివర్ లో ప్రాబ్లం ఉంటే కుడి చేతి థమ్ ఫింగర్ లో తెలుస్తుంది. అఫ్ కోర్స్ మీ డయాగ్నోసిస్ అవన్నీ ఉంటాయనుకోండి, ఇవి మీకు ఇలాగ తెలిసిపోతాయి. తెలిసిపోయినప్పుడు ఎగ్జాక్ట్ గా మీరు అది ఐడెంటిఫై చేసి వాళ్ళందరూ కూడా సరి చేయగలుగుతారు. సో మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ ఉంచుకోగలుగుతారు, చక్కగా చేసుకోండి, మంచి ఆధ్యాత్మికం ఉన్నది వస్తుంది, పరిపూర్ణమైన ప్రశాంత స్థితిలో ఉంటారు, ఏ విధమైన టెన్షన్ ఉండదు. ఓకే, చక్కగా చేసుకోండి అమ్మా. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్, మాట్లాడండి. వెరీ గుడ్, మంచిదే కదా. ఇంకా ముందు ఏం చేయాలి, అది ఇంకా కొంచెం ఇంటెన్సిఫై అవ్వాలనే కోరికతో ప్రతినిత్యం చేసుకోవాలి పొద్దున సాయంత్రం. యు హావ్ టు ఫీల్ ఎవ్రీ ఆర్గన్ ఆఫ్ యువర్ బాడీ త్రూ యువర్ ఫింగర్ టిప్స్. ఎవ్రీథింగ్ షుడ్ బి హియర్ ఆఫ్టర్ వర్డ్స్ ఇట్ షుడ్ బి ఇన్ యువర్ ఫింగర్ టిప్స్ అండ్ యూ కెన్ ఫీల్ ఇట్ ఆన్ యువర్ ఫింగర్ టిప్స్. ఓకే, సో ఇప్పుడు సింపుల్ గా అందరికీ కూడా చెప్తాను, వినండి, సింపుల్ గా చెప్తాను, రేపు కూడా మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. మన యొక్క చక్రాలన్నీ కూడా మన యొక్క ఈ అరచేతుల్లో మనకు తెలుస్తాయి. 7 చక్రాలు ఉన్నాయి కాబట్టి 7 చక్రాలు 7 ప్రదేశాలు తెలుస్తాయి. 5 ఫింగర్స్ ఉన్నాయి, దాని తర్వాత బేస్ ఆఫ్ ద పామ్. బేస్ ఆఫ్ ద పామ్ లో మనకి రామ్ కెన్ యూ పుట్ మీ ఆన్ ద స్క్రీన్. బేస్ ఆఫ్ ద పామ్, ఈ బేస్ ఆఫ్ ద పామ్ లో మనకి ఫస్ట్ ఎనర్జీ సెంటర్ అండి, మూలాధార చక్రం అంటారు, దాన్ని పెల్విక్ ప్లెక్స్ అంటారు. ఇక్కడ ఉండే సమస్యలన్నీ కూడా మనకి ఇక్కడ తెలుస్తాయి. వేడిగా, నొప్పిగా, బరువుగా, దురదగా వచ్చాయంటే అక్కడ సమస్యలు ఉన్నాయని అర్థం. ఎప్పుడైతే మనకి చల్లగా వస్తుందో అప్పుడు అక్కడ ఆ అవయవాలన్నీ కూడా చక్కగా పనిచేస్తున్నాయి. మనకి ఈ మూలాధారం యొక్క అవగాహన మనకి బేస్ ఆఫ్ ద పామ్ లో తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా స్వాధిష్టానం, పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, ప్యాంక్రియాస్, స్ప్లీన్, లీవర్, వీటిలో ఉండే సమస్యలన్నీ కూడా లెఫ్ట్ సైడ్ లో ప్యాంక్రియాస్, స్ప్లీన్ ఉంటాయి, అది మనకి లెఫ్ట్ సైడ్ లో తెలుస్తాయి. ఇటు పక్క లీవర్ ఉంటుంది, ఈ లీవర్ వచ్చి రైట్ సైడ్ థమ్ ఫింగర్ లో తెలుస్తుంది. అదేవిధంగా స్టమక్ కి సంబంధించిన ఆర్గన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ తెలుస్తాయి. ఏది, ఈ మిడిల్ ఫింగర్, ఈ మిడిల్ ఫింగర్ లో నాభి చక్రం యొక్క స్థితిగతులు తెలుస్తాయి. మన పొట్ట, తర్వాత పార్ట్ ఆఫ్ లీవర్, పార్ట్ ఆఫ్ ప్యాంక్రియాస్, పార్ట్ ఆఫ్ స్ప్లీన్ అన్ని కూడా ఈ నాభి చక్రంలోకి వస్తాయి. అదేవిధంగా కిడ్నీస్ వచ్చి స్వాధిష్టానం చక్రంలోకి వస్తాయి. ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంటాయి. దాని తర్వాత అనహత చక్రం వచ్చి హార్ట్ చక్రం వచ్చి ఇక్కడ తెలుస్తుందండి. హార్ట్ లో ప్రాబ్లం ఉంటే మనకి లెఫ్ట్ ఫింగర్ లో తెలుస్తుంది. రెస్పిరేటరీ సిస్టమ్ లో మనకి ప్రాబ్లం ఉంటే రైట్ లిటిల్ ఫింగర్ లో తెలుస్తుంది. ఈ విధంగా మన లోపల ఉన్న స్థితిగతులను మనం తెలుసుకోవచ్చు, వాటిని ధ్యానం ద్వారా శుద్ధి చేసుకోవచ్చు. అదే విధంగా విశుద్ధి చక్రం వచ్చి మన యొక్క ఈ ఇండెక్స్ ఫింగర్ లో తెలుస్తుంది. లెఫ్ట్ వచ్చి ఈ స్పాండిలైటిస్ అటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ లో తెలుస్తుంది. రైట్ సైడ్ లో రఫ్నెస్ ఇన్ ద వాయిస్, వాయిస్ కార్డ్ లో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకి రైట్ సైడ్ ఈ ఫింగర్ లో తెలుస్తుంటాయి. దాని తర్వాత ఆజ్ఞా చక్రం వచ్చి మన యొక్క రింగ్ ఫింగర్ లో తెలుస్తాయి. సో మనలో అహంకారం ఎక్కువ ఉందా, లేకపోతే ప్రత్యహంకారం ఎక్కువ ఉందా, లేకపోతే మనం టూ మచ్ రైట్ సైడ్ గా ఉన్నాం, లెఫ్ట్ సైడ్ గా ఉన్నాం అనే విషయాలు మనకి మన బ్రెయిన్ లో ఏ సమస్యలు ఉన్నాయి, మైగ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అనేది మనకి ఈ యొక్క ఈ ఫింగర్ ద్వారా తెలుస్తాయి. అదేవిధంగా సహస్రారంలో సమస్యలు ఉంటే మనకి సెంటర్ ఆఫ్ ద పామ్, ఇక్కడ వేడిగా, చల్లగా, నొప్పిగా వస్తుంది. దాని ద్వారా అక్కడ ఆ సహస్రార చక్రం సరిగా ఉందా లేదా తెలుస్తుంది. ఆజ్ఞా చక్రం ఈ ఫింగర్ లో తెలుస్తుంది, రింగ్ ఫింగర్ లో. అదేవిధంగా ప్రతి ఫింగర్ లో మనకి అన్ని కూడా తెలుస్తూ ఉంటాయి. ధ్యానంలో అవగాహన వచ్చి దాని తర్వాత అది క్లియర్ అయిందా లేదా కూడా మనకు తెలుస్తుంది. చక్కటి చల్లటి వైబ్రేషన్స్ వచ్చాయంటే అవన్నీ క్లియర్ అయ్యాయని అర్థం. ఇంకా వేడిగా, నొప్పిగా ఉన్నాయంటే ఇంకేదో కొద్దిగా సమస్యలు ఉన్నాయి. దానికోసం భయపడవలసిన అవసరం ఏం లేదు. ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తోంది, చూపించింది మనం తెలుసుకుని దానికి సంతోషించి ఆనందించి అది క్లియర్ చేసుకోవడానికి కొంచెం సేపు ధ్యానం చేసుకున్నా ఉంటే ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది. దీనికి మాత్రలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు, డబ్బులు ఖర్చుపెట్టవలసిన అవసరం లేదు, స్కానింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన స్కానింగ్ మనమే చేసుకుంటాం, మన గురువు మనమే అయ్యాం. నిన్నటి రోజు మనం చెప్పుకున్నాం, ఐఎమ్ మై ఓన్ మాస్టర్ మొదట అడిగాం, ఐఎమ్ మై ఓన్ మాస్టర్ అన్నాం, తర్వాత మన స్వయం గురువు అన్నాం చెప్పాం. కాబట్టి ఇవాళ రోజు నుంచి మనం స్వయం గురువుగా అభివృద్ధి చెందడానికి మన వంతు కృషి ప్రతినిత్యము ధ్యానం ద్వారా చేసుకోవాలి. ఓకే అండి, రైట్, ఓకే. ఇంకెవరన్నా ఉన్నారని మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి, లేకపోతే మనం ఇక్కడతో ఈ కార్యక్రమాన్ని సమాప్తి చేద్దాం. ఈ సమాప్తి చేసే ముందు ఒక్క 2-3 నిమిషాల పాటు మళ్ళీ రెండు అరచేతులు తెరిచి ఉంచి శ్రీ మాతాజీ గారిని ప్రార్థిస్తూ, అమ్మా తల్లి, నాలో ఉండే శక్తిని జాగృతం చేసి నాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి తల్లి, తద్వారా యోగ ప్రాప్తిని కలుగజేసి నా శరీరంలో ఉన్నటువంటి
సమస్యలన్నీ కూడా నాకు తెలియజేసి వాటిలన్నిటి కూడా శుద్ధి చేసి నాకు యోగ ప్రాప్తిని కలుగజేసి పరిపూర్ణ పరివర్తన కలుగజేయండి తల్లి. సమస్త బాధలు వ్యాధులు సమస్యలు తొలగించి మనస్సును నిర్మలపరిచి ఆత్మ అవగాహన పెంచి ధ్యాన స్థితిలో నిర్విచార స్థితిలో ఉండటకు శక్తిని ప్రసాదించండి తల్లి అని చెప్పేసి అలాగే కంటిన్యూస్గా కూర్చోండి. గ్రాడ్యువల్గా మీకు వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి, దాన్ని గమనిస్తూ ఉండండి. మళ్ళీ మనం రేపటి రోజు 5:30 కలుద్దాం. రేపు ఒక ఇంపార్టెంట్ ప్రక్రియ ఉందండి, ఫుడ్ సోకింగ్ అనే ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియని మనం రేపు తెలుసుకుందాం. ఆ ప్రక్రియ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనలో ఉండే మలినాలన్నీ కూడా తొలగించబడి మనం తొందరగా నిర్విచార స్థితికి చేరుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ ప్రక్రియని రేపు తెలుసుకుందాం. ఎవరు కూడా అబ్సెంట్ కాకుండా చక్కగా అన్ని తెలుసుకోండి, ఆచరించండి, మీలో ఆ పరివర్తన తెచ్చుకోండి, గుణగణాలని పెంపొందించుకోండి. ఓకే, జయ శ్రీ మాతాజీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.